कोकटपल्ली पुलिस स्टेशन हुदूद के तहत कोकटपल्ली पुलिस स्टेशन के इलाके में मुसलसिल सिलसिलावार चोरी की वारदातों में मुलविस श्याम कुमार और मधु कुमार नामी दो साथी चोरों को पुलिस ने उस वक्त गिरफ्तार कर लिया जब वो विवेकानंद नगर में सोने की एक दुकान में मसरूखा सोने की अशिया फरोख्त कर रहे थे। इनके कब्जे से 7 तोला तिलाई जेवरात, 1.4 किलो चांदी के जेवरात, मुलजिमान के कब्जे से लाखों रुपयों के जेवरात को बरामद कर लिया गया। एसीपी चंद्रशेखर ने एक मीडिया कॉन्फ्रेंस मुनक़िद करते हुए इसका इंकशाफ किया कि मुलजिमान ने मार्च और अप्रैल के महीने में कोकटपल्ली और बाग अंबरपेट के आसपास के इलाकों में 3 घरों में चोरी करने का एतराफ किया। मजीद इन्होंने बताया कि मुलजिमान के कब्जे से जेवरात ले लिए गए हैं और इन्हें गिरफ्तार करते हुए रिमांड पर भी भेज दिया गया। आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात कोकटपल्ली एसीपी चंद्रशेखर की जुबानी। पेश है एवरी टाइम्स न्यूज़ चैनल की एक खसूसी रिपोर्ट। उदयम 10 गंटल समय श्याम कुमार अने అతను తర్వాత ఇంకొక అతను మధు కుమారు వీరిద్దరు కలిసి కొన్ని వస్తువులు బంగారు వస్తువులు ఈ వివి నగర్లో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులలో అమ్మడానికి తిరుగుతూ ఉంటే మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే ఇమీడియట్గా మా కోకటపల్లి డిఐ ఆంజనేయులు తర్వాత వాళ్ళ ఎస్ఐ రజాకు అదే సిసిఎస్ ఎస్ఐ కోచయ్య వీళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒకరి పేరు శ్యామ్ కుమారు, ఇంకొక అతని పేరు వచ్చేసి మధు కుమార్ అని తెలిసింది. వీళ్ళ దగ్గర సెర్చ్ చేస్తే ఒక దాదాపు 1.7 తులాల బంగారు వస్తువులు దొరికినాయి. తర్వాత ఒక 1.5 కిలో సిల్వర్ ఆర్నమెంట్ దొరికినాయి. ఇవి ఎక్కడి అని వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు మార్చిలో ఈ ఒక మన బాగామీర్ ఏరియాలో ఒక ఇంటిలో రాత్రిపూట దొంగతనం చేసి దొంగిలించామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఏప్రిల్లో కూడా ఇంకో 2 ఇళ్ళు మన చిత్తారమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఇళ్లలో కూడా దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ శ్యామ్ కుమార్ ఇంట్లో ఏవైతే అతడు ఒక చిత్తారమ్మ టెంపుల్లో బాలకృష్ణ నగర్లో ఉండే గుడిసెలలో ఉంటాడు, అతను గుడిసెలు చెక్ చేస్తే మళ్ళీ రిమైనింగ్ ఇంకొక 1.5 కేజీ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా దొరికినాయి. మొత్తం వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి 1.7 తులాల బంగారు వస్తువులు, తర్వాత 1 కిలో వెండి సామాన్లు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో 15 రోజుల కాలంలో కుకడిపల్లిలో జరిగినటువంటి 3 ఇళ్ల దొంగతనాలకు సంబంధించి ఈ సొమ్ములు ఈ యొక్క ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ శ్యామ్ కుమార్ అంటే ఆయన నేటివ్ వచ్చేసి మేదక్ జిల్లా. ఈ ఆయన గతంలో ఇక్కడ కుకడిపల్లి ఏరియాలో వాళ్ళ సిస్టర్ దగ్గర ఉండి ప్రస్తుతము ఇక్కడ ఉండడం లేదు. అయితే ఇతను గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఇతను 3 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు. ఒక గతంలో చైతన్యపురి మన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి అతను అరెస్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో 3 నెలల కిందనే అతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అతను బయటకు వచ్చిన తర్వాత ఇతనికి చిన్నటి స్నేహితుడైనటువంటి మధు కుమార్ని తీసుకొని మళ్ళీ ఈ 3 ఇళ్లలో కూడా దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసిన ఈరోజు వాళ్ళను కోర్టు పంపి రిమాండ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఏదైతే చేసుకున్నామో అది కూడా కోర్టు రికార్డ్ చేయడం జరుగుతుంది. గతంలో ఈ శ్యామ్ కుమార్ మీద ఒక కేసు ఉంది. అతను సరూర్ పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి 3 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు. ఈ 3 కేసులలో కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. చూస్తాం వీళ్ళు ఇంకా వీళ్ళకు డిజర్వ్ ఉంటే వీళ్ళు